హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. ఈరోజు నేను మీకు హ్యాండ్ షేప్స్ ఎలా కట్ చేయాలి, ఎంత లెంత్ తీసుకోవాలన్నది నేను చెప్తాను. మనకేంటంటే మన హ్యాండ్ షేప్ కరెక్ట్ పర్ఫెక్ట్గా రావడానికి ఎంత లెంత్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత లెంత్ డౌన్ చేయాలన్నది నేను చూపిస్తాను. మనకు ఇప్పుడు హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కట్ చేసి చూపిస్తాను. షార్ట్ హ్యాండ్ కోసం నేను హ్యాండ్ హైట్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. హ్యాండ్ హైట్ 6 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 7.5 ఇంచెస్. మనకి ఇప్పుడు ఇది హ్యాండ్ హైట్ వచ్చింది కదా, మనం దీన్ని స్ట్రెయిట్ లైన్ గీద్దాం. మనం ఇక్కడ ఒక మార్క్ గీసుకుందాం. మనకి కిందికి వచ్చేసి కింద వెడల్పు కోసం కింద వెడల్పు కోసం 5.5 తీసుకుందాం. 5.5 ఇక్కడ. మనకి ఇప్పుడు మిడిల్లో డౌన్ కోసం మనం ఎంత హైట్ తీసుకుందామంటే 2.5 హైట్, హాఫ్ హ్యాండ్ కోసం కాబట్టి 2.5 తీసుకున్నాము. 2.5 దగ్గర కూడా నేను మీకు మార్క్ చేస్తాను. మీకు ఈజీగా ఉండడానికి, ఏర్పడడానికి నేను మార్క్ చేస్తున్నాను 2.5. మనకు మన హ్యాండ్ వెడల్పు వచ్చేసి ఇంత వెడల్పు వచ్చింది కదా, దీని నుంచి మనం ఇక్కడ నుంచి డౌన్ చేసుకునే విధానం ఎలాగన్నది నేను చూపిస్తాను. మనకి కింది మార్కింగ్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. మనకి ఈ మార్కింగ్ 2.5 డౌన్ చేసుకున్నది ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రేట్గా క్రాస్ లైన్ తీసుకుందాం. మనకిది స్ట్రేట్గా క్రాస్ లైన్ వచ్చేసింది. మన హ్యాండ్ వెడల్పు వచ్చేసి ఇంత ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా క్రాస్ లైన్ తీసుకుందాం. ఈ క్రాస్ లైన్ తీసుకున్న తర్వాత మనకి కుట్ల కోసం మార్జిన్కి కావాలి కదా, మార్జిన్ కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. మార్జిన్ కోసం మనం దాని మెజర్మెంట్ 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. మనకి ఇక్కడ కూడా 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇట్ సైడ్ ఒక లైన్ గీసేద్దాం. ఇప్పుడు మనకి ఇది హ్యాండ్ మెజర్మెంట్ వచ్చేసింది. దీన్ని మనం హ్యాండ్ షేప్ ఎలా గీయడం, ఎక్కడి నుంచి ఎక్కడికి మనం మార్కింగ్ చేసుకోవడం అన్నది నేను చెప్తాను. ఇప్పుడు ఈ మన మెయిన్ మెజర్మెంట్ నుంచి మనం టేప్తో ఫస్ట్ కొలుచుకుందాం. 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్లో హాఫ్ 4 ఇంచెస్, 4 ఇంచెస్ దగ్గర 1/4 ఇంచ్, 1 ఇంచ్ కన్నా తక్కువ 1/4 ఇంచ్, 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ 1/4 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేద్దాం. 1/4 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్ వదిలేసేద్దాం. 1 ఇంచ్ వదిలేసి స్ట్రేట్ నుంచి ఇలా దీనికి టచ్ చేస్తూ, మనం ఇక్కడ నుంచి దీనికి టచ్ చేస్తూ, మన ఈ మెయిన్ మెజర్మెంట్ ఉంటుంది కదా దానికి మళ్ళీ ఇది టచ్ కావాలి. ఇప్పుడు మన హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వస్తే మనం ఈ పార్ట్ని ఇలా కట్ చేసేయాలి. ఇది మన మార్జిన్ది, ఇది మన హ్యాండ్ షేప్. ఇది మనం ఇలా కట్ చేసిన తర్వాత లోతుల కోసం మనం మళ్ళీ మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ 1 ఇంచ్ వదిలేసాం కదా, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్నే మనం లోతుల కోసం కట్ చేసుకోవచ్చు. అది ఒక పార్ట్ మన లోతుల కోసం కట్ చేస్తాం కదా, లోతుల కోసం వస్తుంది ఇది. మనకి ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ మన మెయిన్ మార్కింగ్. మెయిన్ మార్కింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. మన సైడ్ స్టిచ్చెస్ పెట్టేటప్పుడు మనకి ఇక్కడ నుంచి సైడ్ స్టిచ్ వస్తుందని మనకు ఐడియా ఉంటుంది. ఇక్కడ మిడిల్లో మనకి హ్యాండ్ మిడిల్ అని తెలవడానికి మనం మిడిల్లో ఒక మార్కింగ్ చేసేద్దాం. ఇప్పుడు మన లోతుల కోసం ఒక పార్ట్ని లోతులు కట్ చేద్దాం. మనం 1 ఇంచ్ వదులుకున్నాక మార్కింగ్ తీసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే లోతులు కట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి బ్లౌజ్ షేప్ ఈజీగా వచ్చేసింది. మనం ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ కట్ చేద్దాం. ఎల్బో హ్యాండ్స్ అంటే 11 ఇంచెస్ హ్యాండ్ నేను మీకు కట్ చేసి చూపిస్తాను. 11 ఇంచెస్ ఎల్బో హ్యాండ్స్ అంటే కొంతమందికి 11 ఇంచెస్, 9 ఇంచెస్, 10 ఇంచెస్ కూడా ఉంటాయి కొంతమందికి, వాళ్ళ హ్యాండ్ సైజుని బట్టి. నేను ఇప్పుడు మీకు 11 ఇంచెస్ హ్యాండ్ కట్ చేయడం చూపిస్తాను. 11 ఇంచెస్ హ్యాండ్ కోసం 11 ఇంచెస్ మళ్ళీ మనం ఇక్కడ నుంచి మనం ఎంతవరకు డౌన్ చేసుకోవాలి, డౌన్ కోసం 3 ఇంచెస్. మనకి ఇక్కడ ఈ వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్. మనకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్. మనం దీన్ని ఇప్పుడు స్ట్రేట్ లైన్ తీసుకుందాం. మనం ఆర్మ్ రౌండ్ గీసుకుందాం. ఆర్మ్ రౌండ్ కోసం ఇది మన మెయిన్ మార్జిన్ కదా, మెయిన్ మార్జిన్ నుంచి ఒక లైన్ గీసుకుందాం.
మళ్ళీ 2 inches ఎక్స్ట్రా కుట్లకి ఒక మార్జిన్ తీసుకుందాం. 2 inches ఎక్స్ట్రా ఇది. మనం ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీసుకుందాం. ఆర్మ్ రౌండ్ కోసం మీకు ఇంతకుముందు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ ఇలా షేప్ తీసుకొని 1 inch వదిలేసుకొని ఇక్కడ మిడిల్లో ఈ హ్యాండ్ మిడిల్లో మనకిది ఇప్పుడు 8 వచ్చింది. 4 inches హ్యాండ్ మిడిల్లో 1/4 inch పైకి జరుపుకొని 1/4 inch పైకి జరుపుకొని ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ తీసుకుందాం. మనకి డౌన్ అనేది ఎల్బో హ్యాండ్స్కి కంపల్సరీ 3 inches డౌన్ రావాలి. హాఫ్ హ్యాండ్స్కి ఏంటంటే 2 2 2 1/2 మనకి డౌన్ వస్తుంది. ఎల్బో హ్యాండ్స్కి 3 inches డౌన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇది హ్యాండ్ షేప్ అయిపోయింది. దీన్ని కట్ చేసేద్దాం. ఇంతకుముందు హాఫ్ హ్యాండ్కి కట్ చేసిన విధంగా ఇక్కడ నేను కుట్ల కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ కుట్ల కోసం మార్కింగ్ చేసుకున్నాను. మన ఇంతకుముందు లోతులు కట్ చేసిన విధంగా కట్ చేశాను. మనకి ఇది ఎల్బో హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను 3/4 హ్యాండ్ కటింగ్ చెప్తాను. మనం ఇప్పుడు 3/4 హ్యాండ్ కోసం హ్యాండ్స్ హైట్ వచ్చేసి 15 inches తీసుకుందాం. హ్యాండ్స్ హైట్ 15 inches. దీని రౌండ్ కోసం మనం 3.5 inch డౌన్ చేసేద్దాం. 3.5 inch డౌన్ చేసేద్దాం. మనం డౌన్ చేసిన తర్వాత ఇక్కడ లెంగ్త్ వచ్చేసి మనకి 7.5 inches. యాజ్ ఈజ్ డౌన్ దగ్గర కూడా 7.5 inches. మనకి ఇక్కడ వచ్చేసి 5 inches. 5 అంటే ఎల్బో హ్యాండ్స్కి 4.5 వస్తుంది. 4.5 inches. మనం ఇప్పుడు దీన్ని స్ట్రేట్ లైన్స్ గీసుకుందాం. మీకు డౌన్ దగ్గర ఒకటి స్ట్రేట్ లైను, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ 4.5 పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఒక లైను, మనకి 2 inches మార్జిన్ దగ్గర మళ్ళీ ఒక లైను. ఇప్పుడు మనకి ఇది షేప్ కూడా అయిపోయింది. ఇక్కడ మనం 3.5 డౌన్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు మిడిల్లో 1/4 inch చూసుకొని మనకి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది చూసుకుందాం. 8.5 వచ్చింది. 8.5 అంటే 4.5 దగ్గర ఒక 1/4 inch పైకి జరుపుకుందాం. 1/4 inch పైకి జరుపుకొని సేమ్ ఇంతకుముందులాగానే మనం హ్యాండ్ షేప్ తీసుకుందాం. హ్యాండ్ షేప్ తీసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసేద్దాం. కట్ చేసిన తర్వాత లోతులు కట్ చేసేద్దాం.